తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులందరికీ శుభోదయం ఈ రోజు నేల తల్లి కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టంపై పెద్ద చర్చ జరిగింది వీటితో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ధరణికి సంబంధించి వివాస్పద కీలక ప్రశ్నలు రైతుల్లో మెదులుతున్నాయి ఈ క్రమంలో వీటికి సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ భూచటైన నిపుణులు కుమార్ గారు అన్నారు కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సునీల్ కుమార్ ఏ భూమికైనా యజమాని ఎవరిని ఎలా నిర్ణయిస్తారు అలా నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అలాగే రైతు తాను సాగు చేసుకునే భూమికి తానే యజమాని అవునో కాదో ఎలా తెలుసుకోవాలంటారు చాలా కాలం తర్వాత ఇట్లాంటి ప్రశ్నలతో అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే భూమి ఉంటే ఏముండాలి భూమి ఉంటే పలానా కాగితం ఉంటేనే భూమి ఉన్నట్టు ఈ కాగితం లేకపోతే భూములు పోతాయి ఆ రికార్డులో ఉంటేనే భూములు ఉంటాయి ఈ రికార్డులు ఉంటే భూములు పోతాయి ఇట్లాంటి అంత గందరగోళాలు మనం విపరీతంగా వింటున్నాం ఈ మధ్యకాలంలో ఈ ప్రశ్నకి సమాధానం అర్థం కావాలంటే కొంచెం లోతుగా పరిశీలించి చూడాలి ఒక వంద ఎయిన్లో రెండు వందల ఎయిన్లో వెనక్కిపోతే అంటే కాగితాలు ఏమీ లేని దశ కొంచెం వెనక్కిపోతే ఇప్పుడు మనం చూస్తున్న రెవెన్యూ రికార్డులో సేతువారు కావచ్చు కాసరా కావచ్చు ఆర్ఎస్ఆర్ అడంగల్ పహానిలో ఏ రికార్డు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణనైనా ఓ వంద ఇండ్లు నూట యాభై ఇండ్ల కింద తయారైన రికార్డులే అంతకుముందు ఈ కాగితాలు ఈ రికార్డులు ఇవి లేవు ఎప్పుడైతే మనిషి ఒకచోట నివాసం ఏర్పడటం మొదలుపెట్టాడో ఒకచోట వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ భూమి నాది అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది దాకా అందరిది భూమి హంటర్ గ్యాదర్గా ఉన్నప్పుడు భూమి ఎవరిదైనది ఏముందో అందరిది భూమి కానీ సెటిల్డ్ కల్టివేషన్ ఒకచోట వ్యవసాయము ఒక చోట స్థిర నివాసం ఏర్పడినప్పటి నుంచి ఇగో ఈ గీతల మధ్యలో భూమి నాది ఈ దీని ఈ ఇల్లు నాది ఈ జాగా నాది అనే కాన్సెప్ట్ వచ్చింది అప్పుడు ఏమో ఎవరిది భూమి అని ఎట్లా చెప్పినాము ఎవరి ఆధీనంలో ఎంత భూమి ఉంటే ఆ భూమి వాళ్ళే ఆయనే ఓనర్ అదే డిసైడ్ చేయటం ఇప్పటికి కూడా మీరు గిరిజన ప్రాంతాలకి వెళ్ళండి అటవీ ప్రాంతాలకి పోడు వ్యవసాయం జరుగుతుంటుంది పోయి ఒక ఎకరంలో రెండు ఎకరాల్లో అటవీ భూమిని చదును చేసుకొని వ్యవసాయం చేస్తారు ఒక ఐదేళ్ళు ఆరేండ్లో ఏడేండ్లో సాగు చేసిన తర్వాత ఇంకో చోటకి పోయి పోడు చేస్తారు నాలుగైదు చోట్ల పోడు వ్యవసాయం జరుగుతుంది అంటే ఇక్కడ సారం తగ్గిన తర్వాత ఇంకో చోటుకి పోతారు ఆ నుంచి ఇంకో చోటుకి మళ్ళీ తిరిగి మొదటి ఇచ్చానికి వస్తారు ఆ పోడు చేసిన వాళ్ళు తప్ప ఇంకెవరు ఆ భూములకు పో పోరు ఏ కాగితం ఉండదు పోడు భూమికి పోడు భూమికి పన్ను రసీదులు ఉండవు కాగితాలు ఉండవు హక్కుపత్రాలు ఉండవు ఏమి ఉండవు ఈ పోడు భూములకు పత్రాలు ఇవ్వడం కూడా నిన్న మొన్న మొదలైంది మరి అప్పటిదాకా ఎవరి భూమి అంటే ఆ పోడు భూమి ఎవరిది అంటే పలానైందని చెప్తారు అంటే మొట్టమొదటిగా భూములు ఎవరివి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరి ఆధీనంలో ఉంటే ఆ భూమి వాళ్ళది అనేది మనం మొదట అనుకున్న ఒక అభిప్రాయం అదే పాటిస్తూ వచ్చినాం కానీ ఎప్పుడైతే రాచరికం రాజులు ఇట్లాంటి వ్యవస్థ వచ్చిందో ఎప్పుడైతే మనం పన్నులు వసూలు చేయటం పెట్టామో భూమి కూడా పన్ను భూమి పన్ను వసూలు చేసినప్పటి నుంచి భూమి ఎవరిది అని ఏది చెప్పాలి అంటే ఎవరి చేతిలో పన్ను రసీదు ఉంటే ఇంకా ఆ భూమి ఫలానా అయిందని చెప్పేటోళ్ళం ఈరోజు కూడా చూడండి ఎవరన్నా ఈ భూమికి ఏం కాగితాలు ఉన్నాయో నీకంటే నా దగ్గర రసీదు ఉంది సార్ పన్ను రసీదు ఉంది పన్ను కట్టిన కాగితాలు ఉన్నాయి అని చెప్తారు అంటే పన్ను రసీదు అనేది పట్టా కాగితం లాగా చెప్తాం ఎందుకు వచ్చింది అదంటే ఒకప్పుడు అత్తప్ప వేరే కాగితమే లేదు రాజ్యానికి పన్ను కడితే ఇంత పలానా అర్ధ రూపాయ రూపాయి పన్ను కట్టిన కాగితం ఇచ్చేటోళ్ళు అక్కడి నుంచి రాజుల కాలంలో శేషా సూర్యు గురించి మనమే ఉంటాం అప్పుడు ఆయననే ఈ సర్వే సెటిల్మెంట్ ఇంట్రడ్యూస్ చేసింది రాజరిక వ్యవస్థలో రాజులకి భూమి పన్ను కరెక్ట్గా వసూలు చేయాలంటే ఎంత భూమి ఉంది రాజ్యంలో పంటలు పండే భూమి ఎంత ఉంది ఒక పంట పండేది ఉంది రెండు పంటలు పండేది ఉంది ఇవన్నీ పక్కగా లెక్కలు తెలవాలి ఆ భూమి ఇప్పుడు ఎవరి అనుభవంలో ఉందో కూడా తెలిస్తే అనాపాయసతో సహా పన్ను వసూలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అందుకోసం రాజరిక వ్యవస్థలు ఏం చేశారు భూములు కొలవటం మొదలుపెట్టారు ఊరికి ఇన్ని ఎకరాల భూమి పలానా ఊరు దానికి నెంబర్ ఇది దీనిలో ఇన్ని పంటలు పండే భూమి దీనికి ఇంత పన్ను కట్టాలి ఈ లెక్కల కోసం తయారు చేసిన రికార్డులే మనం ఈరోజు చూస్తున్న సెటిల్మెంట్ రికార్డులు సేత్వారు కానీ ఆర్ఎస్ఆర్ కానీ ఈ రికార్డులన్నీ అప్పుడు కొలిసిన పోతారని సో అప్పుడు మనకు కొత్త ఆధారం వచ్చి పడ్డది అంటే ఈ భూమి నాది అని చెప్పాలి అంటే పన్ను రసీదు ఒకటి సరిపోదు సర్వే చేసినప్పుడు చేసిన రికార్డులో నా పేరో నా పూర్వీకుల పేరో ఉందా లేదా అని చూడాలి ఇక ఆ తర్వాత పుట్టుకొచ్చిన రికార్డులే ఏ సంవత్సరం ఆ సంవత్సరం పన్ను వసూలు చేస్తున్నప్పుడు గ్రామస్థాయిలో రాసుకునే రికార్డు ఈ రికార్డులో కీలకమైన రికార్డే అడంగల్ పహాని అంటే ఇందులో కూడా పేరు ఉంటే ఒక అదనపు సాక్ష్యం అంటే ఇప్పుడు నేను నాది భూమి అని చెప్పుకోవడానికి ఒకప్పుడు కాగితం అవసరం లేదు తర్వాత పన్ను రసీదు ఉంటే చాలు పన్ను రసీదుకి అదనంగా సర్వే సెటిల్మెంట్ రికార్డు వచ్చి చేరినాయి దానికి అదనంగా గ్రామ లెక్కలు వచ్చి చేరినాయి ఇవన్నీ కాకుండా డెబ్బై ఒకటిలో ఒక కొత్త రికార్డు తయారై ఇంట్రొడ్యూస్ చేసిన మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే ఆర్ఓఆర్ రికార్డు తెలంగాణలో నలభై ఎనిమిది నుంచి ఉండేది ముప్పై ఆరులో చట్టం ఉంది నలభై ఎనిమిది నుంచి ఆర్ఓఆర్ రికార్డు వచ్చింది ఈ ఆర్ఓఆర్ చట్టం వచ్చినాక ఇంకొక అదనపు సాక్ష్యం భూమి యజమాని చేతిలో వచ్చింది అదేంటంటే పాస్ పుస్తకం టైటిల్ లీడు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని ఉన్నాయి పన్ను రసీదు దగ్గర నుంచి మొదలు పెడితే పటాదార పాస్ పుస్తకం వరకు ఇవన్నీ కూడా భూమి యజమాని ఎవరు అని చెప్పడానికి పనికొచ్చే సాక్ష్యాలు కానీ ఏది కూడా ఇక ఇది నా దగ్గర పన్ను రసీదు ఉంది కాబట్టి నేనే భూమి యజమాని పాస్బుక్ ఉంది కాబట్టి ఇక ఫైనల్గా నేనే అని చెప్పే చట్టాలు ఏవి లేవు ఇవన్నీ ఏంటి రకరకాల ఆధారాలు ఒకప్పుడు ఏ ఆధారం లేని దగ్గర నుంచి ఇంక ఇన్ని ఆధారాలు సృష్టించబడ్డాయి మరి భూమి ఎవరిదని ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరు డిసైడ్ చేస్తారంటే ముందు ఎవరు డిసైడ్ చేసేటోళ్ళు ఎవరు భూమి ముందు పోయి ఆక్యుపై చేసుకుని దూనుకుంటే ఆ భూమి అయిందే కాబట్టి మనకు మనమే డిసైడ్ చేసుకున్నాం ఈ భూమి నాది అని ఎవరు డిసైడ్ చేయలే తర్వాత రాజ్యాలు డిసైడ్ చేసినాయి అంటే ఎవరు పన్ను కడితే వాళ్ళదే భూమి రాజ్యానికి పన్ను కట్టిన భూమి కాబట్టి ఎవరు డిసైడ్ చేసినట్టు రాచరిక వ్యవస్థలో రాజులు రాచరిక వ్యవస్థ డిసైడ్ చేసింది ఆ తర్వాత ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తున్నారు రా ఎవరైతే ఆర్ఓ రికార్డు తయారు చేస్తున్నారో ఈ రికార్డు కూడా ఒక సాక్ష్యం సృష్టించింది కాబట్టి రికార్డు మాత్రమే తయారవుతుంది కానీ హక్కులు ఎవరు డిసైడ్ చేయట్ల ఇప్పటికి కూడా అంటే ఈ రోజుకి తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా సరే భూమి యజమాని అని రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రభుత్వాలు కానీ నిర్ణయం చెయ్యవు ప్రభుత్వాలు రికార్డులు తయారు చేస్తాయి ఆ రికార్డులు రకరకాల కారణాల కోసం తయారు చేసుకున్నారు అవే ఈ రోజున సాక్ష్యాలుగా పనికొస్తున్నాయి మరి ఎవరికి లేదా భూమి ఎవరిని డిసైడ్ చేసే అధికారం అంటే కేవలం సివిల్ కోర్టులకు ఉంటాయి అంటే ఇప్పుడు నీదా భూమి నాదా తగాదా వస్తే అప్పుడు రెవెన్యూ వాళ్ళు రికార్డు తయారు చేసేటోళ్ళు డిసైడ్ దానికి వీలు పడదు ఎక్కడికి పోవాలి సివిల్ కోర్టుకు పోయి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నా దగ్గర ఉన్న సాక్ష్యాలు కోర్టు పరిశీలించి ఆ భూమి ఎవరిది అని కోర్టు చెప్తే ఆ భూమి వాళ్ళదే అవుతుంది ఇది ఈ రోజున ఉన్న మన విధానం అంటే ఒక గందరగోళం ఏంటంటే ఇంకో ఈ పలానా కాగితం ఉంటే ఇది ఈ భూమి నది పలానా కాగితం లేకపోతే ఈ భూమి నది కాదు అని చెప్పటానికి ఇప్పటికి కూడా మన దేశంలో ఎట్లాంటి చట్టాలు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి చేతిలో ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే వాళ్ళది ఆ భూమి అని పరిగణించే ఒక వ్యవస్థలో ఈరోజు మనం ఉన్నాం పట్టాభూలపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారులు ఉండే అవకాశం ఉంది ప్రభుత్వం ఒకవేళ కావాలంటే ఈ భూమిని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా పట్టా భూములపై సాధారణంగా ప్రభుత్వానికి ఎట్లాంటి అధికారాలు ఉండవు కానీ దానికంటే ముందు ఇంకొక మాట మనం రాజ్యాంగంలో అర్థం చేసుకోవాలి ప్రిన్సిపుల్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అంటాం చట్టం భాషలో ఎమినెంట్ డొమైన్ అంటే ఆ భూమి అంతా రాజ్యాంది లేదా ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఉన్న భూమి అంతా ప్రభుత్వానికి లేదా ఒకప్పుడు రాజుది ఊన్స్ ద ల్యాండ్ అంటే రాజు పేరుతో ఉంటుంది ఆ రాజు పెరుతున్న భూమికి అందరికీ రకరకాల హక్కులు ఉంటాయి దున్నుకునే హక్కు అమ్ముకునే హక్కు కుదోపెట్టుకునే హక్కు రకరకాల హక్కులు ఉంటాయి కానీ మొత్తానికి మొత్తంగా భూమి ఎవరిది అంటే ఎమన డొమైన్ ప్రిన్సిపల్ ప్రకారం రాజ్యానికి లేదా ప్రభుత్వానికి చెందిన భూమి ఉంటుంది కానీ దాన్ని మనం హక్కుల్ని ఎక్కువ ఈ ఈరోజు ఏ స్థాయికి వచ్చినామంటే ప్రభుత్వం సాధారణమైన పరిస్థితుల్లో ఎవరి భూములు తీసుకోవడానికి వీలు లేదు పట్టాభూమి అయితే కనుక చట్టబద్ధంగా ఒక చట్టంలో ఉన్న నియమాల ప్రకారం భూములు వెనక్కి తీసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా ప్రైవేటు వ్యక్తుల భూములు తీసుకోవడానికి అవకాశమే లేదు అది మనకు రాజ్యాంగం కల్పించిన రక్షణ ఒకప్పుడు భూమి హక్కు ప్రాథమిక హక్కు ఉండేది జీవించే హక్కు మాట్లాడే హక్కు ఎక్కడైనా నివాసం ఉండే హక్కు ఎట్లయితే ప్రాథమిక హక్కులుగా ఉన్నాయో ఒకప్పటి వరకు భూమి హక్కు కూడా ప్రాథమిక హక్కు నాకు భూమి మీద హక్కు ఉంది అంటే దాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది కానీ అట్లా ఉండటం వల్ల కొంత ఇబ్బందులు అవుతున్నాయని దాన్ని మనం రాజ్యాంగ హక్కు కింద మార్చినాం సెక్షన్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏకి మార్చినాం ఇప్పుడు ఆ నియమం ఏమంటుందంటే ఎవరి భూములనైనా ప్రభుత్వం తీసుకోదలుచుకుంటే చట్టబద్ధంగా తీసుకోవాల్సిందే లేకపోతే హక్కుల ఉల్లంఘన అవుతుంది అంటే ఈ రోజున నీ గనక ఒక ఎకరం ప్రైవేటు భూమి ఉంటే ప్రభుత్వం కావాలనుకుంటే తీసుకోవచ్చు కానీ ఒక చట్టానికి లోబడి ఆ చట్టమే భూసేకరణ చట్టం పద్దెనిమిది తొంభై చట్టం ఉండే దాన్ని మనం ఇప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ప్రైవేటు భూములను కూడా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకునే అధికారం హక్కు ఆ చట్టం రాజ్యాంగం కట్టబెట్టింది భూమి హక్కుల నిర్ధారణలో రెవెన్యూ రికార్డుల పాత్ర ఏంటి భూమి ఉన్న రెవెన్యూ రికార్డులకు ఎక్కకపోతే హక్కులు పోయే అవకాశం ఉంటాయి ఈ రెండు చాలా ప్రధానమైన ప్రశ్నలే ఒక పక్కన మనం ఏమనుకున్నామంటే రెవెన్యూ రికార్డులో పేరు రాగానే ఇంకా మనదే హక్కులనే ఒకవైపు వాదన ఇంకో పక్కన హైకోర్టు సుప్రీంకోర్టులు ఏం తీర్పులు ఇస్తున్నాయంటే భూమి హక్కుల నిర్ధారణకి రెవెన్యూ రికార్డులు పనికిరావు అని రెవెన్యూ రికార్డులో పేరున్నంత మాత్రం యజమాని కాదు యజమాని అయి ఉండి రెవెన్యూ రికార్డులు ఎక్కకపోతే హక్కులు ఎక్కడికి పోవు అనేది గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టులు తరచుగా చెప్తున్న మాట మీ పేరు వన్ బిల్ ఉన్నంత మాత్రాన ఇంకా మీరు యజమాని కాదు అదే సాక్ష్యంగా పనికిరాదు ఎందుకంటున్నది హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు మాట అంటే మన రెవెన్యూ రికార్డులన్నీ కూడా పేరులోనే ఉంది రెవెన్యూ వసూలు చేసుకోవడం కోసం తయారు చేసుకున్న లెక్కల పుస్తకాలు ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేసుకోవాలో అందుకోసమే రికార్డులు తయారైనాయి ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ రికార్డు కూడా ఎందుకు తయారైంది అంటే ప్రభుత్వం రైతుకు కొన్ని మేలు అందించడం కోసం ఆ భూమి ఎవరు దున్నుకుంటున్నారో సరైన లెక్కలు కావాలని ఆర్ఆర్ రికార్డు వచ్చింది అంటే హక్కులని రికార్డు మాత్రమే చేస్తుంది కానీ హక్కులు కల్పించట్ల కాబట్టి హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా రెవెన్యూ రికార్డులో ఉన్నంత మాత్రాన యజమాని కాదు యజమాని అయి ఉండి రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన యజమాని కాకుండా పోరు అంటే దాని అర్థమైంది మీకు ఏ విధంగా భూమి వచ్చిందో ఇతర సాక్ష్యాధారల ప్రకారం నిరూపించుకోవాలి ఉదాహరణకి నా పేరు వన్ బి రికార్డులో వచ్చింది ఈ రోజున లేదా ధరణిలో ఉంది లేదా మీ భూమి పూటలో నా పేరు సునీల్ ఎకరం భూమి పట్టదారుగా ఉన్న శరత్ వెళ్ళి అంటాడు ఆ భూమి సునీల్ది కాదు నాది అంటాడు అప్పుడు నా పేరు వన్ బీలో ఉంది కాబట్టి ఇక నేను యజమానిని చెప్పడానికి ఉండదు అప్పుడు నేను అదనంగా చెప్పాలి ఆ భూమి నాకు ఎక్కడి నుంచి వచ్చింది నేను కొనుక్కున్నట్లయితే నాకు కొనుక్కున్న దస్తావేజ్ ఉండాలా ఇతర సాక్ష్యాలు చూపించి నా భూమి ఇతర చట్టాల ప్రకారం ఏ విధంగా నాకు హక్కు దగ్గర పడి వారసత్వం మా నాన్న దగ్గర నుంచి నాకు ఎక్కడ వారసత్వంగా వస్తే మా నాన్న పేరు పట్టదారండి ఉండాలి ఆయన నుంచి నాకు వారసత్వంగా వచ్చిన సాక్ష్యం ఉండాలి అంటే ఇతర సాక్ష్యాధారాలను కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే హక్కులను నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది మరి ఎందుకు పనికొసే అట్లాంటప్పుడు రెవెన్యూ రికార్డులు అంటే గౌరవ హైకోర్టు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది భూమి రికార్డులకు సంబంధించి ఈ రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికి వీటిని ఏ విధంగా సాక్షాలుగా పరిగణించాలి అంటే ఒక భూమికి యజమాని ఎవరో నిర్ధారణ చేసేటప్పుడు మూడు అంశాలు చూస్తారు చట్టపరంగా ఒకటి ప్రొదర్షన్ ఎవరి అనుభవంలో ఉంది వాళ్ళ చేతిలో ఉన్న కాగితాలు ఏంటి రికార్డులు ఏం చెప్తున్నాయనే చూస్తారు ఆ భూమి ఎవరి అనుభవంలో ఉంది అనే దానికే నూటికి తొంభై మార్కులు ఉంటాయి హక్కుల నిర్ధారణలో ఒక భూమికి యజమాని ఎవరు అని తేల్చేటప్పుడు ఎవరు పొజిషన్లో ఉన్నారో చూపిస్తే నూటికి తొంభై మార్కులు పడ్డట్టే ఈ హక్కుల నిరూపణ మిగతా పది మార్కులు మాత్రమే ఈ రికార్డులకు పడతాయి కానీ అనుభవంలో ఉందని చెప్పే రికార్డులు ఏముంటాయి రెవెన్యూ రికార్డులే ఉంటాయి అంటే రెవెన్యూ రికార్డులు ఎంత కీలకం అంటే ఈ భూమి ఎవరు అనుభవంలో ఉందో చెప్పే అతి కీలకమైన రికార్డు రెవెన్యూ రికార్డు రెవెన్యూ రికార్డుల పేరున్నంత మాత్రాన యజమాని కాకపోవచ్చు కానీ ఆ భూమి నా అనుభవంలో ఉందని చెప్పడానికి మళ్ళీ రెవెన్యూ రికార్డుల ఆధారాలుగా ఉపయోగపడతాయి అందుకోసం రెవెన్యూ రికార్డుని పరిగణలోకి తీసుకోవాలి ఇక రెండోది కొన్ని రకాల భూముల మీద రెవెన్యూ రికార్డులే పట్టా ఇచ్చినట్టు లెక్క రెవెన్యూ రికార్డు వచ్చిందంటే ఇక మీరు ఓనర్ కింద లెక్క ఎందుకు ఉదాహరణకి థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఉంటుంది తెలంగాణలో రక్షిత కౌలుదారులకి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ఇస్తుంది ఆ సర్టిఫికెట్ ఎవరు ఉంటే వాళ్ళే యజమాని కింద లెక్క అది ఒక కంక్లూజివ్ ప్రూఫ్ థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు భూ యజమానులు ఇనా భూములకి ప్రభుత్వం ఓఆర్సీ ఇస్తుంది ఓఆర్సీ ఉంటే ఆయన యజమాని అయినట్టు కింద లెక్క ఆంధ్ర ప్రాంతంలో ఇన్వా భూములకు చేతు సెటిల్మెంట్ పట్టా ఇస్తారు సెటిల్మెంట్ పట్టా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే భోజమాన్ కింద లెక్క కాబట్టి రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల రికార్డులేమో మీరు అనుభవంలో ఉన్నారని ఆధారంగా పనికొస్తాయి ఆ మేరకు యాజమాన్య హక్కుల నిరూపణకు ఉపయోగపడతాయి మరికొన్ని రికార్డులు ఆ రికార్డులు ఉంటే ఇంకా మీరు పట్టాదారులు అయిపోయినట్లే కొన్ని ఉదాహరణలు మేము ముందు చెప్పిన థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ కావచ్చు ఓఆర్సీ కావచ్చు ఎస్టేట్ భూములకు ఇచ్చిన పట్టాలు కావచ్చు ఇలాంటి రికార్డులు కాబట్టి ఈ రెవెన్యూ రికార్డులు పూర్తి సాక్ష్యంగా కొన్ని చోట్ల పనికి వస్తాయి కొన్ని చోట్ల అనుభవాలు మేము ఉన్నామని చెప్పడానికి పనికి వస్తాయి రిజిస్టర్ దస్తావేజులు ఉంటే ఇక ఆ భూమిపై పూర్తి హక్కులు ఉన్నట్లయినా ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయా చాలామంది ఏమనుకుంటామంటే చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కూడా పోయి సబ్ రిజిస్టర్ కార్యంలో ఇంటి స్థలాను ఇళ్ళునో అపార్ట్మెంటు లేకపోతే ఎకరం పొలమో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్ దస్తావేజు మన చేతిలో వస్తుంది ఈ డాక్యుమెంట్ రాగానే ఇంక ఇదే అంతా అయిపోయింది మన భూమి మనకు వచ్చినట్టు ఇక మనమే ఓనర్ అని దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుని భూమి అంత అయిపోయింది అనుకుంటాం ఒక కనీస విషయం కూడా మర్చిపోయేది ఏంటంటే ఆ రికార్డులు వచ్చిన తర్వాత అది ఇంటి స్థలం అయితేనేమో మున్సిపల్ రికార్డులలో వ్యవసాయ భూమి అయితే రెవెన్యూ రికార్డులు మార్పించుకోవాలి అట్లా మార్పించుకోకపోవటం వలన ఎంత లిటికేషన్ ఈరోజు మనం చూస్తున్నాం నేను మీ దగ్గర కొనుక్కున్న ఎకరానికి నేను రెవెన్యూ రికార్డ్లు మార్పించుకోలేదు రెవెన్యూ రికార్డ్లు మీ పేరే కొనసాగితే మీరు ఆ భూమిని తీసుకెళ్లి సందీప్కి అమ్మేస్తారు ఈ తగాదాలు అవుతుంటాయి రిజిస్టర్డ్ దస్తావేజు ఉన్నంత మాత్రం సరిపోదు దాన్ని తీసుకెళ్లి మ్యూటేషన్ చేసుకోవాలి పోనీ మ్యూటేషన్ చేసుకుంటే ఈ దస్తావేజే నాకు అంతిమ సాక్ష్యం అంటే కాదు నేను మనం చాలాసార్లు మన నెల తల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం భారతదేశంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో కాగితాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది కానీ హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు అని చాలాసార్లు చెప్పినాం దీనికి తేడా రైతులకి భూ యజమానులకి భూములు కొంటున్న వాళ్ళకి లేదా భూమి హక్కులు అందరికీ అర్థం కావాలి మీరు ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి లేదా తెలంగాణలో అయితే తహసీల్దార్ కార్యాలయానికే వెళ్ళి ఎందుకంటే ఇక్కడ ఆ వ్యవసాయ భూములు తహసీల్దారే రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు కాబట్టి నేను అమ్ముతున్నాను మీరు కొంటున్నారు లేదా మీరు అమ్ముతున్నారు నేను కొంటున్నాను మన ఇద్దరి మధ్యలో ఒక కాగితం రాసుకుంటాం రాతకోతలు నేను అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా ఈ డబ్బులు ఈ సర్వే నెంబరు ఇంత భూమి రాసుకుంటాం పోయి ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిపోతే తహసీల్దార్ గారు రిజిస్ట్రుగా కానీ లేదా ఆంధ్ర ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కానీ ఏం చూస్తున్నాడు మీ ఐడెంటిటీ ఏంటి షరత్కు ఉన్న ఆధారు కానీ లేకపోతే ఐడీ ప్రూఫ్ ఏముందో చూస్తారు నా ఐడీ ప్రూఫ్ చూస్తారు మన ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఎంతో చూస్తారు స్టాంప్ డ్యూటీ కట్టినరా రిజిస్ట్రేషన్ ఫీ కట్టినరా సరిపోని ఫీ కట్టిరా లేదా చూసుకుంటారు తప్ప నాకు అసలు ఆ భూమి మీద హక్కు ఉందా అమ్మటానికి కొనటానికి హక్కులు దక్కలు పడుతున్నా ఈ హక్కుల ట్రాన్స్ఫర్ జరగదు కేవలం దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతాయి ఆ వ్యవస్థ చాలా దేశాల్లో లేదు ఒక తొంభై దేశాల్లో ఇట్లా జరగదు తొంభై దేశాలు ఏం జరుగుతుంది నేను మూవీ నమ్ముతున్నాను అనుకోండి నా పేరు హక్కుల రిజిస్ట్రులు ఉందో లేదో చూస్తారు నాకు హక్కులు ఉన్నాయా లేదో వెరిఫై చేస్తారు నా హక్కుల్ని మీకు బదలాయిస్తూ రిజిస్ట్రేషన్ జరుగుతుంది హక్కుల ట్రాన్స్ఫర్ జరుగుతుంది అది మన దేశంలో లేదు తేవాలనే ప్రయత్నం కాబట్టి ఈ రోజున మీ చేతిలో రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ఉన్నా సరే అది ఫైనల్ ప్రూఫ్ కాదు కానీ మన ఇద్దరి మధ్యలో బదలాయింపు జరిగింది అని చెప్పడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా పనికొస్తే తప్ప రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉన్నంత మాత్రాననే యజమాని కాను సపోజ్ ఈ భూమి మీద నాకు రిజిస్టర్ దస్తావేజ్ ఉంది ఇదే భూమి మీద ఇంకోగా ఒక రిజిస్టర్ దస్తావేజ్ ఉంటుంది డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కోర్టు ఇందులో ఏది సరి అని తెలిస్తే ఆయన యజమాని అయిపోతాడు భారతదేశంలో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను తొలగించి హక్కులనే రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఎన్నోళ్ళకు అమల్లోకి వస్తే చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ధరణిలో పేరు లేకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో టైటిల్ రిజిస్టర్లో పేరు ఎక్కకుంటే కనుక ఇక భూమి పోయినట్లేనంటారా ఇవో చాలా ఇప్పుడు ఈ మధ్యలో చాలా వింటున్నాం ధరణి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వివాదం విన్నాము ఈ మధ్యలో టైటిల్ గ్యారెంటీ చట్టం నేపథ్యంలో ఈ కొత్త రిజిస్టర్ రాబోతుందట ఆంధ్రాలో ఇక ఆ రిజిస్టర్లో మనం కానీ మన పేరు ఎక్కకపోతే భూములన్నీ పోతాయంటే భయం కనబడుతుంది తెలంగాణ విషయంలో కూడా ధరణి పోర్టల్లో నాకు భూమి ఉండి కూడా ధరణి పోర్టల్లో లేకపోయినా లేదా నా భూమిని ఓవర్ నైట్గా కూడా ధరణిలో వేరే వాళ్ళ పేరు ఎక్కించుకుంటే ఇంకా వాళ్ళకి అయిపోతున్నాయి అనే ఒక భయాలు కనబడుతున్నాయి దాన్ని మనం రెండు కోణాలుగా చూడాలి ఒకటి ఇక్కడ ధరణి రికార్డు కావచ్చు లేదా రేపొద్దున ఆంధ్రాలో రాబోయే టైటిల్ రిజిస్టర్ కావచ్చు ఒక ప్రాథమికమైన తేడా రెండింటి మధ్యలో చూడాలి తెలంగాణలో ధరణి రికార్డు ఫైనల్ రికార్డు కాదు కానీ ఫైనల్ రికార్డు కాదు అని ఒక పక్కన చెప్తూనే ధరణిలో కనుక తప్పు జరిగితే సవరించే అధికారం ఎవరికి లేకుండా పోయింది అంటే సునీల్ భూమి తప్పుగా శరత్ పేరు మీద పడింది అనుకోండి ధరణి ఫైనల్ ఏం కాదు కానీ ధరణి శరత్ పేరు చెప్తుంది అప్పుడు నేనేం చేయాల్సి వస్తుంది సివిల్ కోర్టుకు పోయి అది షరతుది కాదు సునీల్ది అని పోరాడి కోర్టు జడ్జిమెంట్ తెచ్చుకుంటే తప్ప ఆ భూమి మళ్ళీ నాది కావట్లేదు అంటే ఆ ప్రాసెస్లో ఉన్న ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే ఇక ధరణిలో పేరు రాకపోతే భూమి పోతుంది లేదా ధరణిలో ఒకని పేరు తీసేసి ఇంకో పేరు ఎక్కిస్తే భూములు పోతాయనే ఒక పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది రేపు ఆంధ్రాలో ఏమవుతుంది ఒక అనుకున్న టైటిల్ రిజిస్టర్ కనుక వస్తే ఆ రిజిస్టర్లో ఎవరు పేరు ఉంటే ఇంక వాళ్ళదే భూమి ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది ఇక్కడ ధరణిల రికార్డుకి గవర్నమెంట్ ఏం గ్యారెంటీ ఇవ్వట్లా కానీ అక్కడ ఆంధ్రాలో ఏమవుతుంది ఒక రిజిస్టర్ కనుక అమల్లోకి వస్తే అందులో ఉన్న పేరుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి ఒకటి ఆ పేరు కనుక పడితే సవరించుకునే మెకానిజం కల్పించే కనుక చట్టంలో నియమం ఉంది అంటే టైటిల్ రిజిస్టర్లో కనుక పేరు తప్పు జరిగితే రెండేళ్ళ పాటు సమయం ఉంటుంది అప్పీల్ చేసుకోవచ్చు సరి చేయించుకోవచ్చు ఒకవేళ అంత జరిగినా ఫ్రాడ్ జరిగి నిజమైన యజమాని నేను నా పేరు ఆ రికార్డులో రాకుండా మీ పేరు వచ్చింది అనుకోండి నేను కనుక అది ప్రూవ్ చేసుకోగలిగితే నాకు నష్టపరిహారం వస్తుంది అంటే ఇక్కడ తెలంగాణలోనేమో అట్లాంటి చట్టం లేకపోయినా ధరణిలో ఉన్న టెక్నికల్ ఇబ్బందులు కావచ్చు ధరణిలో తప్పులు జరిగితే సవరించుకోవడం ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే అందులో పేరు రాకపోతే భూములు పోయే పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కనుక ఆ రిజిస్టర్ కనుక అమల్లోకి వస్తే అది ఫైనల్ రికార్డ్ అవుతుంది కానీ కొంత వెసులుబాటు ఉంటుంది తప్పు జరిగితే సరి చేయించుకోవడానికి నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి కొత్త చట్టం అక్కడ అవకాశం ఇస్తుంది సరిగ్గా ఈ ప్రశ్న తెలుగు రాష్ట్రంలో చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు అందులో భూమి ఎవరిది దున్నేవాడిదా లేకపోతే కాగితాలు ఉన్నవాళ్ళవా అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక నినాదం విని ఉంటాం కదా దున్నేవాడిదే భూమిని దున్నేవాడిదే భూమి నినాదంతో భూ సంస్కరణలు అన్నీ వచ్చినాయి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన భూ సంస్కరణలు అన్నిటి కూడా పునాది ఏంటంటే దున్నేవాడిదే భూమి ఉండాలి దున్నేవాడికే భూమి దున్నేవాడికే పట్టా ఇవ్వాలి అందుకే మనం ఇనాములు రద్దు చేసినాం ఎస్టేట్స్ రద్దు చేసినాం మహాల్స్ రద్దు చేసినాం సీలింగ్ చట్టాలు పట్టుకొచ్చినాం టెనెన్సీ సంస్కరణలు తీసుకొచ్చినాం ఇవన్నీ తీసుకొచ్చినామంటే ఎవరైతే వాస్తవంగా భూమి దుండుతున్నారో ఎవరి ఆధీనంలో అయితే భూమి ఉంటుందో వాళ్ళనే ఆ భూమికి యజమాని చేయాలి ఆ వ్యక్తే ప్రభుత్వానికి నేరుగా పన్ను కట్టే వ్యవస్థ ఉండాలి తప్ప మధ్యలో ఎవరు ఉండకూడదు అనేది ఒక నినాదం వాస్తవం ఎవరు భూమి చేతులు ఉంటే వాళ్ళకే ఆకుతు ఉండాలి కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమవుతూ వచ్చిందంటే మనం ఆ ఎవరైతే ఆదరణ వాళ్ళకి కాగితాలను కల్పించే ప్రయత్నం చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు ఏ దశకు చేరుకున్నామంటే ఎవరి చేతుల కాగితాలు ఉంటే ఈ వాళ్ళదే భూమిలాగా పరిస్థితి ఏర్పడింది మీరు ఒకసారి గమనించే మనం మొదట్లో మాట్లాడుకున్నాం పన్ను రసీదు ఒక్కటే సాక్ష్యంగా ఉన్నది ఇంకే కాగితాలు లేకుండా పర్వాలేదు భూమి ఉంటే చాలు నిన్న మొన్నటి వరకు కూడా నా చేతుల భూమి ఉందంటే పోతుంది భూమి ఇప్పుడు కూడా మనం గ్రామాలలో ఐదేళ్ళ కింద వెనకపోయి చూస్తే కూడా తరచుగా ఏమంటారు వినపడుతుంది నా భూమి పోతుంది నేనే దుండుకుంటున్నాను కదా రికార్డులో ఉంటుంది లేకపోతే రేపెక్కించుకుంటా అని ఒక భరోసా ఉండదు కానీ ఈ రోజున మనం ఏ స్థాయికి చేరుకున్నామంటే భూమి లేకున్నా పర్వాలేదు కాగితాలు ఉంటే అన్నీ ఉన్నట్టే ఇప్పుడు మాకు ఒకవేళ భూమి లేకున్నా కాగితాలు పుట్టించుకుంటే పంట రుణాలు వస్తున్నాయి పంటల బీమా వస్తుంది ప్రభుత్వం చూసి మేలు పొందడానికి అన్ని అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున రైతులు మరి ముఖ్యంగా ఎవరికైతే భూములు ఉన్నాయో మీ భూమి మీ చేతిలో ఉంటే సరిపోదు కాగితాలు కూడా ఉన్నాయా లేదా చూసుకోండి కాగితాల ప్రాముఖ్యత గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది రేపు పొద్దున కనుక మీకు భూమి ఉండి కూడా రికార్డులో మీ పేరు ఎక్కించుకోకపోతే ఈ మేలు ఏది పొందలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంతకు మునుపులాగా భూముందిలే ఎక్కడ పోతుంది అనుకునే భావన సరి కాదు ఇప్పటికైనా భూమి ఉంటే కాగితాలు ఉన్నాయా లేదా సరిచూసుకోండి కాగితాలు ఉంటేనే హక్కులు ఉన్నట్టు చాలామంది రైతుల్లో ఉండే ఇది ఒక ప్రశ్న భూమిపై మనకు హక్కులున్నాయా ఒకవేళ ఉంటే ఆ హక్కులకు సంబంధించిన భద్రతను తెలుసుకోవడం ఎలా అంటే మనం నెలతల్లి కార్యక్రమంలో చాలా సందర్భాల్లో మీరు నేను మాట్లాడుకున్నాం భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అని ఆరోగ్య పరీక్ష ఎట్లా చేసుకుంటామో భూసార పరీక్షలు ఎట్లా చేసుకుంటామో భూమి ఉన్న వాళ్ళందరూ హక్కుల పరీక్ష చేసుకోవాలి ఎందుకు ఈ హక్కుల పరీక్ష చేసుకోవాలి అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం ఏ ఒక్క కాగితం ఫైనల్ కాగితం కాదు ఏ కాగితానికి ఏ రికార్డుకి గవర్నమెంట్ గ్యారెంటీ లేదు మరి అట్లాంటి అభద్రత ఉన్న సందర్భంలో అన్ని కాగితాలలో మన పేరు ఉందా లేదా చూసుకోవటం మన కనీస బాధ్యత ఇప్పుడు ఉదాహరణకి మీకు వ్యవసాయ భూమి ఉంటే తెలంగాణలో ఉంటే పహానీలో ఉందా లేదా చూడాలి ధరలు ఎక్కిందో లేదో చూడాలి ఇప్పటి రికార్డుకి సేతు వారికి లింక్ కుదిరిందో లేదో చూడాలి ఈసీలు ఏమొస్తుందో చూసుకోవాలి నిషేధ జాబితాలో ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి ఈ కనీసం చేయాల్సిన పనులు మీకు ఆంధ్రాలో ఒక ఎకరం పొలం ఉంది మీ భూమి పోర్టల్ ఉందా లేదా చూడాలి వన్ బి రికార్డు వచ్చిందా పాస్బుక్ టైటిల్ ఇడ్ మీ చేతిలో ఉందా ఆర్ఎస్ఆర్కి ఇప్పటికి లంక కుదురుతుందా ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుందా ప్రొబిటర్ లిస్టులో భూమి ఉందా లేదా ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి ఆ కాగితాలు దగ్గర పెట్టుకోవాలి ఇవన్నీ చూసుకోవటం ఆ కాగితాలు దగ్గర పెట్టుకునే పద్ధతినే మనం భూమి హక్కుల పరీక్ష అంటున్నాం దాని గురించి మన నెలతల్లి పాత కార్యక్రమాలు చూస్తే రైతులకు అవగాహన వస్తుంది మీరందరూ కూడా మనం ఇంతకు మునుపు మాట్లాడుకుంటున్నట్టుగా భూమి హక్కుల పరీక్ష చేసుకొని మీ హక్కులు నేను చెప్పిన ఈ ప్రధానమైన అన్ని రికార్డులలో ఉండి ఆ కాగితాలన్నీ మీ చేతిలో ఉంటే ఉన్నంతలో మీ భూమిపై హక్కులు భద్రంగా ఉన్నట్టు ఎప్పుడైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే భూమి హక్కులకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుందో ఆ వ్యవస్థ వచ్చేంత వరకు అన్ని రికార్డులు చూసుకోవటం తరచుగా చూసుకోవటం ఆ కాగితాలు దగ్గర పెట్టుకోవటం చేస్తేనే ఆ భూమిపై మన హక్కులు కొంత భద్రంగా ఉంటాయి హక్కుదారుల భూమి హక్కులకు సంబంధించి భద్రత ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుందంటారు ఇప్పుడు భూమి యజమానిగా ఆలోచిద్దాం కాసేపు మీకు ఒక ఆరేకరం పొలం ఉంది అనుకుందాం అలా నాకు ఆరేకరం పొలం ఉంది భూ యజమానిగా మనం ఏం కోరుకుంటాము నా భూమి యొక్క హద్దులు స్పష్టంగా ఉండాలి దానికి హద్దురాళ్ళు ఉండాలి ఏమైనా నా హద్దులు తెలుసుకోవాలంటే రోజు రోజు పడకుండా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి నా సెల్ ఫోన్లోనే నా భూమి హద్దులు కనపడాలి ఆ భూమి నాది అని చెప్పే ఏదైతే రిజిస్టర్ ఉంటుందో ప్రభుత్వం దగ్గర ఆ రిజిస్టర్లో నా పేరు ఉండాలి ఆ రిజిస్టర్కి గవర్నమెంటే గ్యారెంటీ ఇవ్వాలి ఆ భూమి నాది అనే ఒక సర్టిఫికెటో బుక్కో ఏదో ఒకటి నా ఇవ్వాలి ఇప్పుడు నేను పోయి లా డిగ్రీ చదువుకున్నాను నల్సార్ యూనివర్సిటీలో నల్సార్ నేను ఐదేళ్ళు డిగ్రీ చదువుకున్నాక నాకు సర్టిఫికెట్ ఇచ్చింది నల్సార్ నల్సార్లో నేను లా గ్రాడ్యుయేషన్ అయిపోయిందని డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది ఎక్కడిపోయినా నేను లాయర్ లా గ్రాడ్యుయేట్ అని చెప్పుకోవడానికి పనికొస్తుంది అట్లనే నేను లా డిగ్రీ రాగానే పోయి బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నాను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ వాళ్ళు నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఒక ఐడి కార్డు ఇచ్చారు ఈ సర్టిఫికేట్ చూపిస్తే నేను లాయర్ అంటానికి ఇంకా వేరే ఏమి ఆధారం అవసరం లేదు కానీ ఈ రోజున నేను భూ యజమాని అని చెప్పడానికి ఏ ఒక్క ఆధారం ఏమైనా ఉందా చాలా రకాల కాగితాలు ఉన్నాయి సో రైతుగా భూ యజమానిగా కోరుకునేది ఏంటంటే నా హక్కులకి హద్దులకి స్పష్టత భద్రత నా భూమి హక్కుకి గవర్నమెంటే గ్యారంటీ ఉండే వ్యవస్థ సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేయగలిగే వ్యవస్థ నాకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ఉండే ఒక వ్యవస్థ ఇది రైతు కోరుకుంటున్నాడు ఈ రోజున ఉన్న భూమి రికార్డు వ్యవస్థలు ఇవి లేవు ఏ రికార్డు ఫైనల్ కాదు ఏ రికార్డుకి గవర్నమెంట్ గ్యారెంటీ ఉండదు పదలకు సంఖ్యలో భూమి రికార్డులు ఉన్నాయి నష్టం జరిగితే ఎవడు హామీ ఉండడు ఏ నష్టపరిహారం రాదు దీన్నే మనం రిజిస్ట్రేషన్ జరిగితే కూడా హక్కులు రిజిస్ట్రేషన్ జరగట్లా ఈ వ్యవస్థను మార్చి టైటిల్ గ్యారంటీ టైటిల్ ఇన్సూరెన్సు కంక్లూజివ్ ప్రూఫ్ ఉండే వ్యవస్థ కోసం ప్రయత్నం జరుగుతుంది అందుకోసమే కేంద్రం పెట్టిన ఎన్ఆర్ఎల్ ఎంపీ పథకం కావచ్చు డిఎల్ఆర్ఎంపి పథకం కావచ్చు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రామ్ కావచ్చు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తున్న స్వామిత్వ ప్రాజెక్టు ఈ రెండు ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఏంటంటే భూమి హక్కులకి ప్రభుత్వమే హామీగా ఉండే ఒక వ్యవస్థను తెచ్చే ప్రయత్నం జరుగుతుంది ఒక ఆరు నెలల కింద పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి అలాంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం చెప్తుంది అలాంటి వ్యవస్థ వస్తే అప్పుడు మనం అనుకునేది జరుగుతాయి అలాంటి వ్యవస్థ తెచ్చే ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్లో జరిగింది దాని గురించిన వివాదాలు మన ఈ మధ్య చాలా విన్నాం థ్యాంక్ యూ సునీల్ గారు ఈరోజు అంటే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైటిల్ గ్యారెంటీ చట్టం కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధరణికి సంబంధించిన కానీ సమస్యలపై ఈరోజు చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది వాటిని నెలతాలి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే